హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి ఆనందం, బిఏ కరస్పాండెన్స్. ఏంటండి మంచి బ్యాడ్ న్యూస్ విన్నాను? బ్యాడ్ న్యూస్ అంటే అదేనండి, పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను, నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ తీరు గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరే హలో నేనే సార్, పొలానన్న కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతు చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. ఎలా ఫోన్ ఇప్పుడు ఎక్కడన్నా వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో. మళ్ళీ నేనే సార్, ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సెల్లర్, ద కస్టమర్ యూ హ్యావ్ డయల్డ్ ఐదర్ టర్న్డ్ ఆఫ్ ఆర్ అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా. థ్యాంక్ యూ. పాట కావాలా? పాట కావాలా? ఒరే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. పాట కావాలా? పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ? లేకపోతే మా ఆవిడ. అల్లుడు కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్, లైన్ అన్ని బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్, దట్ మీన్స్ 1 ఇయర్. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దునుంచి ఇదే మెంటల్ టెన్షన్ మావా, చంపేస్తాడు. కళ్ళు దాగిన కోతులను గెంతినప్పుడు అనుకున్నాను ఇది ఆ గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు సార్. ఇక్కడ వచ్చేసావా సార్? ఫోన్లు అన్ని బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఇంతకెలా చేసింది చెప్పండి. ఎవరే అల్లుడు, ఈమెయిల్ లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైడ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అన్నమాట. అయ్యి బాబోయ్, కంగ్రాచులేషన్స్ బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టం ఏదో నేను పడతాను రా, నన్ను వదిలేరా? నీకు దండం పెడతాను. నాది పేరు కిషోర్ దాస్, అబిట్సు సెంటర్ లోని దాస్ అండ్ అగర్వాల్ జ్యువెలరీ షాప్ ఓనర్ ని. అగర్వాల్ మీ ఇంటి పేరా? కాదు, మా మామగారి ఇంటి పేరు. ఇల్లరికి వచ్చారా? ఇంటి పేరు మార్చుకున్నారు? ఎక్కువ అవసరమా? ప్రొసీడ్ సార్, నెక్స్ట్. నా భార్య పేరు రత్నమాల. అగర్వాల్ కూతురే కదా సార్? కాదు, చందూలాల్ బిడ్డ. అర్థం కాలేదే. అవసరమా? యూనివర్సిటీ సార్, అంతే. నెక్స్ట్ వైఫ్? అదే, పిల్లల ఒక్కడే కొడుకు, పేరు చేతన్ దాస్. నెక్స్ట్ సార్? నాకు ఒక్కడే కొడుకు అని చెప్పానుగా. కోడలు ఉంటారు కదా సార్? వాడికి ఇంకా పెళ్లి కాలేదు. అదృష్టవంతుడు. నా ఉద్దేశం అది కాదు, పెళ్ళే ఉంటే వచ్చిన పెళ్ళని కిడ్నాప్ కాకుండా కాపాడుకోవడం సరిపోతుంది. ఇంకా సంసారం ఎక్కడ ఉంటుందండి? సారీ, ఇది నాకు అవసరం లేని విషయమే. ఏదో నోటుదల వాగుతూ ఉంటాను. లేదు, నువ్వు అన్నది నిజం. నా భార్య కిడ్నాప్ అయింది, స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి నెల అయింది, ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. సార్, మీకు బోళ్ళని డబ్బు ఉంది కదా, వాళ్ళు అడిగినంత ఇచ్చి విడిపించుకోవచ్చు కదా. వాళ్ళు అడిగితే కదా నేను ఇవ్వడానికి. ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు, దాన్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. లేడీ అనే కదా మీ భయం. యూ డోంట్ వరీ, ముస్లాం ఎవరు ఏమి చేయలేరు. వాళ్ళు కిడ్నాప్ చేసింది నా భార్యని. ఏం మాట్లాడుతున్నావు? మీకు అవసరమైనా చెప్పా, ముస్లాం ఏ ప్రమాదం జరగదు, నన్ను నమ్మండి. ఏ ముసలమ్మా? ఎవరి ముసలమ్మా? మీ ముసలమ్మేనండి. నాది ముసలమ్మ ఏమిటయ్యా? మీ పెళ్ళమండి. నాది పెళ్ళ ముసలమ్మా? మీరు ముసలం అయినప్పుడు మీ పెళ్ళం ముసలు కాక పరిశుద్ధి అవుతుంది, జోకులేస్తారేటండి. ఎందు సార్ అంత కోపం? ఓల్డ్ లేడీ కాబట్టి జెంట్స్ వాళ్ళు ఆ ప్రమాదం ఉండదని లాజికల్ గా చెప్పానంతే. ఏంటి
ఇది ఓటు లేడినా, కళ్ళు తెరుచుకొని చూడు. కళ్ళు తెరుచుకొని చూడాల్సిన నేను కాదు, నువ్వు. పాతికేళ్ళు కూడా దాటిన పడిచిది నీ పెళ్ళంగా ఎన్నాళ్ళుంటది, అందుకే నీ నోరేసి లేచిపోయింది. నువ్వు చెప్పుకోలేక ఈ కిడ్నాప్ డ్రామాను అడ్డం పెట్టుకుంటున్నావు, అలాగే బతుకు. మోయ్, ఇప్పుడు నేను చెప్పింది నీకు అవసరం, అందుకే నోరు మొయ్. ఎదవ డ్రామాలు ఆడక. వీడేంట్రా గెటప్ మార్చేశాడు? ఇంటర్మీడియట్ 20 సార్లు తప్పినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్మానం కూడా చేశారు. నీకు డాక్టర్ పట్ట ఎవరా ఇచ్చారు? ఇటు గట్టిగా అరవ బాకండి. ఒరిజినల్ గెటప్ లో తిరిగితే ఒక్క ఆడపిల్ల కూడా ఓ లుత్తు వేయడం లేదు, ఓ నవ్వు నవ్వడం లేదు, కనీసం పట్టించుకోవడం లేదు. అందుకే ఈ గెటప్ ఏట. ఎక్స్క్యూజ్ మీ, పేజర్. అబ్బో, వీడి ఫేస్ కి రేజర్ కే దిక్కు లేదు. పేజర్ ఒకటి ప్లీజ్. ఓకే ఓకే. ఏంటి మెసేజ్? డాక్టర్ తన్ముఖ తర్మ, పెంతరే వచ్చి నన్ను కేజీ హాస్పిటల్లో కలుసుకో. నర్సు విత్తర్ రాణి. పేజర్ లో తెలుగు మెసేజ్ ఇది. జగదాంబా సెంటర్ లో 30 రూపాయలకు 3 అమ్ముతుంటేను ఆడపిల్లల్ని లైన్ లో పెట్టొచ్చని కొనుక్కున్నాను. హలో, గౌదడ స్పీకింగ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థాంక్ యు. యా, ఐ యామ్ వెరీ బిజీ. టుమారో ఓకే, బాయ్. పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారు. వాడిని చూడండి రా, సెల్యులార్ గెటప్, చేతి కింద సెటప్. హాయ్, హలో, హాయ్, రోసి. హాయ్. ప్లీజ్ మేడం, ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి, బాగా చదవండి, ప్రేమించండి, ప్రేమించబడండి. మిస్ కాకండి మేడం, ప్లీజ్ 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 మేడం. మంచి తరుణం మించి దొరకదు. ఆలస్యం అమృతం విషయం. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. హలో, ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్. ఎవడ్రా వాడు? మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు. ఏయ్, మీరు నా జాయింట్ లో కొట్టారు కదా, నేను వాడి జాయింట్ లో కొడతా చూడండి. రే, ప్లీజ్ ప్లీజ్ మేడం, ఈ లెటర్ తీసుకోండి. నేను ప్రేమిస్తా. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు. అసలు ఏరియర్ అనేది చిలకలు కూడా, చిలకలు పగిలిపోతాయి. మీరేనే తీసుకోండమ్మా, నేను ప్రేమిస్తున్నా. అసలు ఏరియాలోనే కనబడదని చెప్పారా? ఆంటీ, మీరేనా నన్ను ప్రేమించండి. అమ్మాయిలు కనపడితే చాలు, వేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిలిచోగలుగుతున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి? ఏరియా ఫిల్మ్ మీరు తీసుకోవాలి. యా, ఐ లవ్ యూ, యూ లవ్ మీ. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నావరా? నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర్ గారు ఉన్నాడు. ఆ తర్వాత సామజవర్గమన గురూజీ సాయికిషోర్. ఇంత హెక్టిక్ షెడ్యూల్ లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణ మీద నాకున్న ఇంట్రెస్ట్. గురూజీ ఏంట్రా? ఓ జ్ఞాని, సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛార్జ్ ఇస్తున్నా. నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఇద్దరితో వదిలేస్తావు. ఆలోచించు, చాయిస్ ఇస్ యువర్స్. ఏమన్నావు రా నా చెల్లెల్ని? దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టరా, ఇడిచేస్తా. అలాగే సార్. దండం పెట్టి ఇడిచేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. ఈడు కాళ్ళ మీద కొడితే నువ్వు చేతులు ఎరిచినవేంటి? నువ్వు ఊరుకమ్మా, దుద్దు 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 అంటావు. ఎక్కడ తట్టు కొట్టాడు కదా. అరుస్తూ ఏంట్రా, అరుస్తూ ఏంట్రా. అనా, ఈ కాళ్ళు ఇరిచి ఇరిచేద్దాం. చూడలే ఇచ్చేసారా బావ గారు? ఏదో సింపుల్ గా చెరుగ్గా డిస్ట్రెస్ ఇచ్చారు. టెక్నిక్ ఏంటండి? ఈ ఐటమ్ ని కాయకచోరే లాకంటారు బావ.
దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి, లేకుంటే టకాయర్ లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రై చేస్తా బావగారు, దాందే ముందు అదే ఒకళ్ళిద్దరు దావుందే డాక్టర్లు అవుతా అర్రా ముచ్చట పడుతుంది చేసుకుని నువ్వు గానీ మంచి లాని. గురుజీ గురుజీ ఉన్నారా పోయారా? ఉన్నాను. అరే ఈ సలాడు బతికే ఉన్నాడు, ఫస్ట్ టైం అయినా కాయ కచేరీ లాగా జబర్దస్త్ స్విచ్ చేసేసినారు. లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది, అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. అరే సాయి ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజవర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ పెమానం మోత. చెప్పే నిన్ను వదలండ్రా, నిన్ను పొందిలే మంచి కాలం ముందు ముందునా ఏట్లా రాదు ఈ పెత్తనాలకి బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు. రే తెలుసురా నీకు? తెలుసు. మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు? నేను అడిగింది నాకు అబ్బో తెల్దని కాదు, మీకు తెలుసు తెల్దోనని. నీకు తెలుసా లేదా మేము ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ అడగడా లేవు మీ అయితే కొట్టడాలు ఉన్నాయి మీ వదులు మీ వదలని మీ నిన్ను నిన్ను రాజు రాజుగా మెత్త మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను. నీకేదో పిచ్చి పట్టినది? గుడ్ మార్నింగ్ చెప్పు. చెప్పు గుడ్ మార్నింగ్. నేను చెప్పను. అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కానీ నీకు చెప్పను. గుర్తుంది బురదలో ఏంట్రా పోనీ ఒంగో అయ్యి బాబు బురదలో ఒంగోటు పెట్టరా? మరి గేదెలు ఒంగొట్టలేదు. నాను గేదెని కాను. మరి ఎవరివి? నాను మాస్టర్. ఓ మర్చిపోయాను, నువ్వు మాస్టర్ కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత? బురదలో లెక్కలేట్రా. చెప్పే.